చూడండి సార్, అందరికి పాజిటివ్ ఉంది, అందరు మన తెలుగు వాళ్ళే సార్. దయచేసి హెల్ప్ చేయరు, ఇందులో ఏం లేదు, రూమ్ మొత్తం ఘోరంగా ఉంది ఇక్కడ. ఇందులో అసలు ఏం ఫెసిలిటీ లేదు, మాకు మందులు కూడా ఏమి ఇవ్వలేదు, అసలు తినడానికి మందులు లేవు, అందరికి దగ్గులు వేస్తుంది, అందరికి ఘోరంగా చూడండి. ప్రతి ఒక్కళ్ళకి ఇంకొకళ్ళతో ఒకరికి ఎక్కువ అవుతుంది, దయచేసి మాకు సహాయం చేయరు ప్లీజ్. మొత్తం 4 రోజులైంది సార్ ఈ రూమ్ లేచి, కనీసం వాష్రూమ్ పోదామంటే కూడా మాకు స్పేస్ లేకుండా చేస్తారు, మాకేం కావాలన్నా కిటికీలకెళ్ళి ఇస్తారు సార్, దయచేసి మాకు సహాయం చేయరు సార్. మా పరిస్థితి ఎలా ఉందంటే, మా డబ్బులు మేము ఆకలికి తట్టుకోలేక మా డబ్బులే మేము పెట్టుకొని బయట నుంచి ఫుడ్ తెచ్చుకొని ఇలా మాకు మేము సహాయం చేసుకుంటా ఇలా అందించుకుంటున్నాం సార్. ఈ విధంగా ఉంది సార్, ఆ రూమ్లో 6 ఉన్నారు సార్. ఇలా పరిస్థితి రోజు రోజుకి వాళ్ళ లక్షణాలు పెరుగుతున్నాయి, తగ్గడం లేదు. వాళ్ళ పరిస్థితి ఇంకేమవుతుందో అర్థమవుతలేదు. ఇది సార్, ఎవరు మా పరిస్థితి మమ్మల్ని ఎవరు అర్థం చేసుకుంటలేరు, ఎవరు సహాయం చేస్తలేరు సార్. మా బాధ ఇది సార్, మీరే ఈ మా సమస్యని తీర్చాలని మేము కోరుకుంటున్నాం సార్. వీళ్ళందరూ పాజిటివ్ వచ్చి వీళ్ళు రూమ్లో వేశారు, బట్ వీళ్ళకి ఏ ట్రీట్మెంట్ లేదు. మా సొంతంగా ఫుడ్ వాళ్ళే సొంత డబ్బులతో మాకు ఇచ్చి మేము ఆ ఫుడ్ని వాళ్ళకి అందజేస్తున్నాం. ఇలా 4 రోజులు అవుతుంది సార్, ఇప్పటికి ఏది లేదు, ఏ రెస్పాన్స్ లేదు. కంపెనీ నుండి ఏ చిన్న రియాక్షన్ కూడా లేదు సార్. మీరే ఆదుకోవాలి, మాకు మా ప్రాణాల మీద మాకు అసలు అయితే నమ్మకం అత్తలేదు సార్. దీనివల్ల ఇంకా ఎంతమందికి ఈ కరోనా ఎఫెక్ట్ చేస్తుందని భయపడుతూ బతుకుతున్నాం. ఇప్పుడు ఏంటంటే కరోనా వచ్చినంత కూడా మేము పేషెంట్ లను షిఫ్ట్ చేస్తున్నాం, కరోనా పేషెంట్ లను కూడా షిఫ్ట్ చేస్తున్నాము, డెడ్ బాడీలు కూడా షిఫ్ట్ చేపిస్తున్నారు మాకు. కానీ టెస్టులు కూడా చేపిస్తారు, అట్లీస్ట్ మాకు టెస్టులు కూడా చేపిస్తలేరు. ఏమన్నా అంటే ప్లస్ పాజిటివ్ వచ్చిన వాళ్ళని కూడా సేమ్ క్యాంపులోనే పెడుతున్నారు. వాళ్ళు మా ముందటి రూమ్ లోనే ఉంటారు, మేము అపోజిట్ రూమ్ లో ఉంటున్నాము. మమ్మల్ని అసలు పట్టించుకుంటారా లేరు. టెస్టులు చేపించమంటే ఫస్ట్ డ్యూటీ చేయరు, తర్వాత టెస్టులు చేపిస్తామంటారు. 5 చేపిస్తామంటారు, అది కూడా చేపిస్తలేరు. ఇంకా మీరే చేయాలి ఏమన్నా. మేము ఆల్రెడీ ఇక్కడ గల్ఫ్ అన్నలకు కూడా చెప్పినాము, వాళ్ళు ఎంబసీతో మాట్లాడుతా ఉన్నారు. మీరు కూడా మీ వంతు ప్రయత్నం చేస్తారని ప్రధానమంత్రి మోడీ గారు, మేము వచ్చేసి మేము ఒక హాస్పిటల్లో మేము పనిచేస్తున్నాం, దీన్ని గుర్తించి మేము హాస్పిటల్ అందరికీ హెల్ప్ చేస్తున్నాం. మాకేమన్నా అయితే మాకు మాత్రం మా కంపెనీ పట్టించుకుంటుంది. మా కంపెనీ వచ్చేసి సరిపెడ మేము ఉండేది అజ్మాన్ లో జిరాఫ్ త్రీలో క్యాంపులో ఉంటుంది సార్. కేసీఆర్ గారు మీరన్నా మా బాధ చూసి మీరు అన్న మాకు హెల్ప్ చేసి కనీసం మాకు తినడానికి తిండలేదు, మాకు కంపెనీ మాకు శాలరీ కూడా ఇవ్వలేదు, మా దగ్గర డబ్బు లేవు, బయటకు వెళ్దామని అంటే మా గేట్కి లాగేసారు. కనీసం లేదేసిన కానీ మాకేం టెస్టులు లేవు, ఏం లేవు. ఏమన్నా అయినా ఏమన్నా చూసుకోవడానికి మాకు కనీసం ఎవరు కూడా లేవు. ఇంతకు ముందే పొద్దున కల్పనలకు కొంతమందికి ఇక్కడ ఉన్న వాళ్ళకి చేస్తే ప్రసాద్ రెడ్డి అని వసంత్ రెడ్డి ఇట్లా కొందరు క్యాండిడేట్లు వచ్చేసి ఇండియన్ అంబాసిడర్కి వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఇలా వచ్చి మేము మీకు ఉన్నామని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. కనీసం మీరన్నా మా బాధలు పట్టించుకుంటే వాళ్ళు మీరు ఇండియన్ అంబాసి నుంచి మా అందరిని ఇంటికి తీసుకెళ్లాలని థ్యాంక్ యూ. వీడియో మీకు ఎక్కడ జరుగుతుంది, కొద్దిగా మా బాధలైనా మీరు అర్థం చేసుకోవాలని మీకు వీడియో పంపడం జరుగుతున్నాయి. మేము బిలాసా కంపెనీలో మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం. మా క్యాంప్ లొకేషన్ వచ్చేసి అజ్మాన్ జిరాఫ్ త్రీలో ఉన్నాయి. మా వర్క్ లొకేషన్ వచ్చేసి అల్కాస్ హాస్పిటల్ అని దుబాయ్లోనే టాప్ సెకండ్ ప్లేస్ హాస్పిటల్, అందులో మేము పనిచేస్తున్నాం. కానీ మాకు ఏదైనా అయితే మాత్రం మమ్మల్ని పట్టించుకోలేదు. కనీసం మా కంపెనీ కానీ ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ ముంగడికి వచ్చి కనీస సదుపాయాలు కూడా మాకు ఇస్తలేవు. మా దాంట్లోనే ఏం లేకున్నా కానీ ఒక 10 దాకా ఇప్పటికీ కరోనా పాజిటివ్ కేసులు వచ్చినాయి. అయినా సరే వాళ్ళకు కరెక్ట్ అయిన ట్రీట్మెంట్ లేదు. వాళ్ళు మేము ఉండే ఒక ప్లేస్ ఒకటే, మేము యూజ్ చేసే ఒకటే బాత్రూమ్, కారిడోర్లోనే కలిసి తిరుగుతాం, కలిసి తింటున్నాం. కనీస బాధ్యత కూడా ఎవరు తీసుకుంటలేరు. మీరన్నా తీసుకోవాలని మేము ముంగడికి వచ్చి మేము అందరం కలిసి మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరం తెలుగు వాళ్ళమే ఇక్కడికి వచ్చి నిలవడం జరిగింది. మీకు పేర్లు పంపిస్తాం, అడ్రస్లు అవన్నీ పంపిస్తాం. కనీసం మీరన్నా ఆదుకోవాలని మా చిన్న ప్రయత్నం ఆలోచించండి. 5 చేపిస్తామన్నారు, మేము వెళ్ళినాం,
ఒక ఐదుగురికి కూడా ఏపీలేరు, ఇద్దరికి ఏపించి మిగతా వాళ్ళని అందరినీ మరగొట్టారు, అది కూడా సరిగ్గా వేసలేరు. ఇంకా టెస్ట్ చేయించిన వాళ్ళందరికి కూడా ఇప్పటి వరకు పాజిటివ్ వచ్చింది, నెగిటివ్ ఒక్కరికి కూడా రాలేదు. కలిసే ఉంటున్నామంట, ఒక రూమ్ లో వేసేసిండు, ఇటు సైడ్ వాళ్ళ నుంచి ఇటు సైడ్ మమ్మల్ని నుంచి అందరికి కూడా స్ప్రెడ్ అవుతుంది. హాస్పిటల్ అయిపోయింది ఆల్రెడీ మా అందరికి. ఇప్పుడు ఒకవేళ మా అందరికి కనుక కంపెనీ తీసుకొని చెకప్ చేస్తే మా అందరికి పాజిటివ్ వస్తుంది, ఎందుకంటే అందరం ఉండే ఒకటే దగ్గర కాబట్టి కనీస బాధ్యత కూడా తీసుకుంటుంది. ఇంతవరకు క్యాంపు మేనేజర్ కానీ ఎవరు కానీ మమ్మల్ని చూడడానికి ఏమైనా రాలేదు, ఏమైంది అని కూడా ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. ఈ దారుణమైన పరిస్థితులలో మళ్ళీ మమ్మల్ని రూమ్ రూమ్ కాసి డోర్ కొట్టి డ్యూటీలోకి లేపి మరి పంపిస్తున్నారు. మేమే కాకుండా మేము పోయి పనిచేసేది ఒక హాస్పిటల్, హాస్పిటల్లో ఎంతో మంది చెకప్ ఇస్తున్నారు కదా, మేము పోయి వాళ్ళకి అందించడం జరుగుతుంది. ఇది మా పరిస్థితి. దయచేసి ఆదుకోగలరని అన్న, ఇంకా మీరే ఆదుకోండి. మాట్లాడదు కదా మరి మాకు ట్రీట్మెంట్ లేదు, ఏం లేదు ఇక్కడ. 10 కరోనా పాజిటివ్ పేషెంట్ ఉన్నారు, ఆయన ఇంకా బాగా అనుమానస్పదంగా ఇక్కడ ఉన్నారు, కానీ ఎవరికి టెస్ట్ చేయించలేరు, అండ్ ఎవరికి వచ్చిన వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేయించలేరు. మా పరిస్థితి ఘోరంగా ఉన్నది ఇక్కడ. అసలు ఇవాళ చచ్చిపోయినా ఇక్కడ పట్టించుకునేట్లేదు లేరు. మా కంపెనీ ఇక్కడ వేలాస కంపెనీ యాజమాన్ యూరప్ 3లో మేము ఇక్కడ ఘోరమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం. మేము ఇక్కడ ఇండియా నెంబర్ అన్న మేము ఇక్కడ ఉండలేక ఇక్కడ తినలేక ఇంటి కట్ట ఇంకా 5-6 తినడున్నది అన్న. మా బతుకులు ఇట్లున్నాయి అన్న. మా బాబాయ్ ఏం అక్కడ ఉన్నాడు, అక్కడి నుంచి ఫోన్ చేస్తుండ అన్న. మమ్మల్ని ఉండబోయే అన్న, ఇండియా విడిచిపెట్టాడు 15 తినడానికి నానా అవస్థలు పడుతున్నామన్న. మేము దయచేసి మమ్మల్ని ఇండియాకు తీసుకుపోండి అన్న. పైసలు కూడా లేవన్నా, సరుపు వంకొచ్చుకుందామన్న, బట్టలు పెట్టుకుందామన్న అన్న, చినిపోయిన పాయింట్ వేసుకుందామన్న, చినిపోయిన పాయింట్ ఎందుకున్నామన్న, కోలి గడ్డ వంకొచ్చుకుందామన్న, పైసలు లేవన్న మొదట. మా వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళి ఫోన్ చేసుకుంటూ ఎడుతున్నాన్న. మీరే అన్న మూలని కాపాడున్నాను, దయచేసి అన్న మీకు దండం పెడతానా అన్న. ఎలాగైనా మమ్మల్ని చేసేది ఏడదాకన్నా సరి చేయండి అన్న. కేసీఆర్ గారు కేటీఆర్ గారి కన్నా మీ రుణం మేము ఏముంచుకోమన్నా. నానా అవస్థలు పడుతున్నామన్న, 1,80,000 కట్టుకొని వచ్చినా కానీ ఇక్కడ ఏం లేదన్న. మా ఊరు కూడా ఇంటికి వచ్చి ఫోన్ చేసుకుంటూ ఎడుతున్నాన్న అన్న. మీరే మాకు దేవుళ్ళు అన్న. ఈడ నరకం కనబడుతుందన్నా, ఉండలేకపోతుందామన్నా, ఓ తిందామన్నా, ఒకటి ఏం చేద్దామన్నా, ఒకటి వంకచ్చుకుందామన్నా, ఏం లేవన్నా. మీరే అన్న మాకు దేవుళ్ళు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.